వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి 6వ తారీఖున అంటే 6వ తారీఖునే పోలింగ్ నిర్వహించటం, ఆ రోజునే అంటే 6వ ఫలితాలు విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనం అన్ని విషయాలు కూడా అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏంటి ఎంత శాతం ఓటింగ్తో గెలిచారు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఇంతకుముందు ఏ పదవుల్లో ఉన్నారు, అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. క్లాస్లోకి వెళ్ళిపోదాం. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీదారులుగా నిలిచారు అంటే 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేసిన వారు ఎవరంటే ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థి అంటే బీజేపీ తరఫున ఎన్డీఏ పార్టీ అభ్యర్థి జగదీప్ధన్కర్ అనేటువంటి ఆయన, అలాగే విపక్షాల అభ్యర్థి అంటే విపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే టీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్ళందరూ కలిసి విపక్షాల అభ్యర్థి పార్టీ తరఫున మార్గరెట్ ఆల్వాని నిలబెట్టడం జరిగింది. ఈ మార్గరెట్ ఆల్వా అనేటువంటి ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, జగదీప్ధన్కర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో మనం లాస్ట్లో చూస్తాం. అయితే ఓటు వేయడానికి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయడానికి అర్హులు ఎవరంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనం గత వీడియోలో రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారో చూసాం. అయితే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాష్ట్రాల శాసనసభలకు కానీ శాసన మండలికి కానీ ఎటువంటి అధికారం అనేది ఉండదు. శాసనసభల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి అధికారం ఉండదు. ఓన్లీ పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ అంటే ఉభయ సభల్లో ఉన్నటువంటి మొత్తం ఎంపీలందరూ కూడా, మొత్తం ఎంపీలు అంటే రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన వాళ్ళు అందరూ అలాగే ప్రజలచే ఎన్నుకోబడిన అందరూ అంటే మొత్తం ఉపరాష్ట్రపతిని ఏంటంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభల్లోని ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నుకుంటారు. అయితే పార్లమెంట్లో ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి మొత్తం ఎంపీలు ఎంతమంది అంటే 543 మంది ఉన్నారు. 545 మంది ఉండాలి, కానీ ప్రెజెంట్ ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి ఇద్దరిని నియమించడం అనేది జరగలేదు. కాబట్టి 543 మంది, రాజ్యసభలో 233 మంది ప్రజల ద్వారా ఎన్నికైన వాళ్ళు, అయితే 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేయబడిన వారు, కాబట్టి వాళ్ళు 245 మంది. కాబట్టి లోక్సభలో 543 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది ఎంపీలు, మొత్తం 788 మంది ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అర్హులు. అయితే ఈ యొక్క 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించినటువంటి రిటర్నింగ్ అధికారి ఎవరు అంటే రాష్ట్రపతి ఎన్నికల్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉండి ఎలక్షన్స్ నిర్వహిస్తే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పాల్ కుమార్ సింగ్ యొక్క 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్ని ఏంటంటే 16వ రాష్ట్రపతి ఎన్నికల్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీ నిర్వహించారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని లోక్సభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు. నెక్స్ట్ మళ్ళీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహిస్తారంటే ఒకరి తర్వాత ఒకరు అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఒకసారి, లోక్సభ సెక్రటరీ జనరల్ అలాగా ఒకరి తర్వాత ఒకరు నిర్వహిస్తారు. ఈసారికి లోక్సభ సెక్రటరీ జనరల్ వంతు వచ్చింది. నెక్స్ట్ ఓటింగు ఫలితాలు అంటే ఓటింగ్ ఎప్పుడు జరిగిందంటే 6/6/2022 జరిగింది. ఫలితాలు కూడా 6/6 అంటే ఈ రోజునే విడుదల చేయడం కూడా జరిగింది. ఓటు హక్కు మొత్తం మీద ఇందాక మనం చెప్పుకున్నాం 788 మంది ఎంపీలని. అయితే ఓటు హక్కు ఎంతమంది వినియోగించుకున్నారంటే 725 మంది వినియోగించుకోవడం జరిగింది. 725 మంది మొత్తం ఎంపీలు ఓటు వేశారు. అయితే ఈ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరు విజేతగా నిలిచారంటే జగదీప్ధన్కర్ అంటే ఎవరైతే అధికార ఎన్డీఏ పార్టీ తరపు నుంచి పోటీ చేశారో ఆయన గెలవడం జరిగింది. జగదీప్ధన్కర్ మొత్తం 725 ఓట్లకు గాను 528 ఓట్లు గెలిచారు. అయితే ఎంత శాతం అంటే 72.82% ఓట్లు ఓటింగ్ నమోదై ఈయన గెలవడం జరిగింది. మార్గరెట్ అల్వా 182 సీట్లు ఓట్లు గెలవడం జరిగింది. ఈమె 25.10%
ఓట్లు నమోదు ఓటు ఓటు ఓటింగ్ నమోదు అవ్వడం జరిగింది ఈమె తరపున. అయితే 15 ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. అయితే 725 మంది మాత్రమే ఓట్లు వేశారన్నో. అయితే మరి 788 మందిలో మిగతా వారు ఏమయ్యారంటే 39 మంది ఓటింగ్కి దూరమయ్యారు. ఆ 39 మంది ఎవరంటే ఇక మమతా బెనర్జీ తరపున తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 39 మంది ఓటింగ్కి దూరం అవ్వడం జరిగింది. మొత్తం మీద ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 725 మంది. అయితే ఈ యొక్క 725 మందిలో ఎన్ని ఓట్లు గెలిచారంటే జగదీప్ ధన్కర్ 528 పర్సెంటేజ్ చూస్తే 72.82% మొత్తం ఓట్లలో. అయితే ప్రమాణ స్వీకారం ఈ జగదీప్ ధన్కర్ ఏ రోజున చేయబోతున్నారంటే ఆగస్టు 10 వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తవుతుంది. ఆగస్టు 11 ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే జగదీప్ ధన్కర్ యొక్క ముఖ్య సమాచారం చూస్తే ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. స్వగ్రామం ఏంటంటే కితనా అనేటువంటి గ్రామం, జున్జున్ జిల్లా. ఏ సామాజిక వర్గానికి చెందినవారంటే జాట్ అనేటువంటి సామాజిక వర్గానికి చెందినవారు. ఉపరాష్ట్రపతి అయినటువంటి తొలి ఓబీసీ నేతగా ఈయన రికార్డు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి అయిన తొలి ఓబీసీ నేత. ఇప్పటి వరకు ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారంటే 2020 నుంచి 2022 అంటే ఇప్పటి వరకు కూడా ఉపరాష్ట్రపతిగా పోటీ చేయకముందు వరకు కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? పశ్చిమ బెంగాల్. ఏ సామాజిక వర్గానికి చెందినవారంటే జాట్. ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పర్సన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మార్గరెట్ అల్వా గురించి మనం చూసుకున్నట్లయితే ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందింది. అయితే ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రేట్ పొలిటీషియన్గా మనం ఈమెను చెప్పవచ్చు. అయితే ఈమె రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ ఏంటంటే మార్గరెట్ అల్వా యొక్క ఆటోబయోగ్రఫీ కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ ఆటోబయోగ్రఫీ కరేజ్ అండ్ కమిట్మెంట్ అనేటువంటి ఆటోబయోగ్రఫీని ఈ మార్గరెట్ అల్వా గారు రచించడం జరిగింది. అయితే ఈమె చేసినటువంటి పదవులు ఏంటంటే గోవాకి 17వ గవర్నర్గా, గుజరాత్కి 23వ గవర్నర్గా, రాజస్థాన్కి 20వ గవర్నర్గా, ఉత్తరాఖండ్కి 4వ గవర్నర్గా ఈమె పనిచేశారు. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మొత్తం 4 రాష్ట్రాలకి ఈమె గవర్నర్గా పనిచేయడం జరిగింది. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్. ఈమె రచించుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ ఏంటంటే కరేజ్ అండ్ కమిట్మెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఉపరాష్ట్రపతికి వేతనం ఎంత ఉంటుందంటే ఈ ఉపరాష్ట్రపతి పదవికి మనం చూసుకున్నట్లయితే వేతనం ఉండదు, కానీ రాజ్యసభకి చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి రాజ్యసభ చైర్మన్గా ఈయనకి ఉండడం వల్ల ఈయనకి నెలకి 400,000 జీతం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇతర అలయన్స్లు కూడా ఈయనకి లభిస్తాయి. అధిక రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క స్థానాన్ని భర్తీ చేసి ఆ యొక్క పదవిని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి ఆ యొక్క పదవిని నిర్వహిస్తారు. అయితే ఈ ఉపరాష్ట్రపతి యొక్క అధికారిక నివాసం ఎక్కడ అంటే మౌలానా ఆజాద్ రోడ్ నెంబర్ 6 బంగ్లా. అది ఎక్కడుందంటే న్యూఢిల్లీ. మౌలానా ఆజాద్ రోడ్ నెంబర్ 6 బంగ్లా న్యూఢిల్లీ. మౌలానా ఆజాద్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఉపరాష్ట్రపతికి వేతనం ఏ చట్టం ద్వారా చెల్లిస్తారంటే పార్లమెంట్ అధికారుల జీతాలు అలవెన్స్ల చట్టం 1953 ప్రకారంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతికి జీతం నిర్ణయించడం జరుగుతుంది. పార్లమెంట్ అధికారుల జీతాలు అలవెన్స్ల చట్టం 1953 ప్రకారంగా. అయితే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలంటే 35 సంవత్సరాలు నిండి ఉండినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపరాష్ట్రపతి పదవికి అర్హులుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా 2022 జరిగినటువంటి 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికల యొక్క ఫలితాలు మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ అభ్యర్థి అంటే ఎన్ని వ్యక్తులు పరంగా చూస్తే ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క జగదీప్ ధన్కర్ అనేటువంటి ఆయన 14వ వ్యక్తుల పరంగా 14వ వాడు, ఎన్నిక పరంగా 16 ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఎందుకంటే 2 సార్లు సర్వేపల్లి రాధాకృష్ణ 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే హమీద్ అన్సారీ అనేటువంటి ఆయన 2 సార్లు పనిచేశారు. కాబట్టి
అక్కడ వాళ్ళు 2 సార్లు పనిచేయడం వల్ల ఎన్నికలు వాళ్ళకి అక్కడ 2 సార్లు అంటే అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర 2వ సారి అలాగే హమీద్ అన్సారీ దగ్గర 2 సార్లు అంటే 14 వ్యక్తి అయినా సరే 16 ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరిగాయి. కాబట్టి వ్యక్తుల పరంగా అయితే 14వ ఉపరాష్ట్రపతి, ఎన్నికల పరంగా 16వది, అలాగే రాష్ట్రపతుల పరంగా చూసుకున్నట్లయితే ఎన్నిక అనేది 16వది, వ్యక్తి అనేది మనం చూసుకున్నట్లయితే 15వది. కారణం ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఈ విధంగా మనం ఏంటంటే 2022లో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అంత ఇన్ఫర్మేషన్ మనం కూడా క్లియర్గా చెప్పుకున్నాం. గత వీడియోస్లో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా, మోటో ఏంటి, మస్కట్ ఏంటి, ఎవరెవరు ఏ పథకాలు సాధించారు అన్నీ నీట్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. దయచేసి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.